విడిచూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నిశ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగురుందే హూలాలా లా నీతో హూలాలా నీవలే student number 1. This is your Krish Gondla. This is yours Prabha. ఈ రోజు మనం ఉన్నాం గుంటూరులోని గుంటూర్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూర్. Hi my lovely juniors. Hi senior. నేను మీ అభిమానిని. నేను వచ్చిందే మీ కోసం సీనియర్స్ ని ఓడిద్దామనే వచ్చా. తోపులు అది తోపై ఉండదు తుప్పై ఉంటది మా వాళ్ళ ఎనర్జీ నీకు తెలీదు ఒక్క నుంచి ఉండు టాబ్లెట్స్ తీసుకొని వస్తా టాబ్లెట్ దేనికిరా అదేదో అలర్జీ అన్నావు కదా తప్పు నీ చిత్తు పంచులు మా సీనియర్స్ మీద వేయకు మాడి మసైపోతావు డైరెక్ట్గా మా జూనియర్స్ డాన్స్ ఎనర్జీ ముందు మీ వాళ్ళు దేనికి పనికిరారు వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు మా సీనియర్స్ డాన్స్ చేస్తే ఎవడైనా క్లాప్స్ కొట్టాల్సిందే కమ్ ఆన్ సీనియర్స్ ఎవడు క్లాప్స్ కొడతాడో ఎవడు కింద పడతాడో ఇప్పుడే తెలుసుకుందాం సీనియర్స్ రెడీయా జూనియర్స్ రెడీయా వెల్కమ్ జూనియర్స్ స్టార్ట్ మ్యూజిక్ నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని హే ఊహలో నెలని ఉప్పె నల్లె పొంగని గాలిలాగా ఊరేగాని హే వేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నేను ఒరిజినల్ ని క్లాసులోన మాసుని మాసులోన గ్లాసుని ఫిక్స్ చేస్తే బ్యూటీ హనీ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపకించవే లైఫ్ స్టైల్ మార్చవే నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని హే ఊహలో నెలని ఉప్పె నల్లె పొంగని గాలిలాగా ఊరేగాని హే వేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నేను ఒరిజినల్ ని క్లాసులోన మాసుని మాసులోన గ్లాసుని ఫిక్స్ చేస్తే బ్యూటీ హనీ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపకించవే లైఫ్ స్టైల్ మార్చవే చాలా చాలా షార్ట్ వే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే
ప్రాంతం ఇందాక ఓ పెద్ద టెంపోలో అరిచావు, డాన్స్ డాన్స్ వారు జూనియర్స్ అంటే అది చూసా, మీ జూనియర్స్ డాన్స్ మొత్తం చూసా, అందులో బాగా బ్లూ డ్రెస్ అమ్మాయి చాలా చాలా బాగా చేసింది. ఎంత బాగా చేసిందంటే పగన అబ్బాయి చూచమే సరిపోయింది. ఇక్కడ బులు సొక్కా ఉన్నాడు ఈ చివర, వాడు చేశాడు ఎవడు ఓన్లీ టు ద ఎర్త్. ఎవడు బులు సొక్కా? ఎక్కడ 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 వాడు చేశాడు, పక్కన పాపతో వాడికి సంబంధం లేదు. ఏయ్ డాన్స్ బాగా చేశాడు, డాన్స్ బాగా కప్పే అంత భూమికే చాలా బాగా అంటే అదేరా. మొత్తానికి జూనియర్స్ మీరు మాత్రం సూపర్ చేశారా, సీనియర్స్ మీరైతే అద్దరు కొట్టించారు. అరే ఇంతకీ వాళ్ళు ఏదో అద్దరు కొట్టారంట, వాళ్ళు ఎట్లా చేశారు ఒకసారి చెప్పండి రా. జూనియర్స్ ఎలా చేశారు ఒకసారి చూపించండి అమ్మా. మా జూనియర్స్ ని చూస్తుంటే అసలు తల తిప్పుకోలేదు తెలుసా, మెడ పట్టేసిందా? అది మెడ పట్టడం కాదు పాప, వాళ్ళ అందం చూస్తే ఎవరైనా మెస్మరైజ్ అయిపోవాల్సిందే. అసలు మా సీనియర్స్ అందం చూస్తే మీ కంటి రెప్పలు కూడా ఆర్పలేదు తెలుసా. మా జూనియర్స్ అందుకే ఎప్పుడు మీ సీనియర్స్ చూసినా కళ్ళు మూసుకొని ఉంటారు. దేవతల్ని ఎప్పుడు ఎవరు చూడలేరు స్ట్రైట్ గా. మీరు దేవతలు అయితే దేవకంజలే దిగొచ్చినట్టుంటారు ఇక్కడ. జూనియర్ స్టైలిష్ వాక్కి రెడీయా? మరి ఇంతమంది రెడీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి కాంతం? మనం కూడా త్వరగా ర్యాంప్ అప్ స్టార్ట్ చేయాలి. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. వెల్కమ్ జూనియర్స్. నాకు నీకు నాకియా, ఇక రాపో మాపో మాఫియా, cappuccino coffee sofia, nakuni kunokia ikara bomba po mafia, cappuccino coffee sofia. Oh tanna kal selpamla neve vante ninante senni tella pandulu nenule. స్టైలిష్ ర్యాంప్ వాక్ చేయడానికి మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. ఫిగరల్లే ఉంది రయ్యో పిల్ల, మనసంతా పూరించే కన్నె రసగుల్లా. యో ఎంటీవి ఫిగరల్లే ఉంది రయ్యో పిల్ల, మనసంతా పూరించే కన్నె రసగుల్లా. వాడు ఎంత బాగా మడతేశాడంటే లేపు.
అరే దాన్ని ఏంద్రా అంత మడతలు మడిచు. ఓకే వాడు వదిలే. జూనియర్స్ ని అలా తొక్కాలని మేము ఫిక్స్ అయ్యాం. జూనియర్స్ ని తొక్కడం తర్వాత ఒక్కొక్కడు వాడి మిల్కీ థైస్ అనుకున్నారా? ఏ ఓ చూపించేస్తారు మిల్కీ థైస్ శస్త్రం చూడలేగా. అరే అసలా జూనియర్స్ ర్యాంప్ వరకు వస్తున్నారు వస్తున్నారు అన్నాను కానీ జూనియర్స్ వచ్చారా స్కూల్ పిల్లలు వచ్చారా చెప్పండి రా. స్కూల్ పిల్లలైనా చాలా నీట్ గా పద్ధతిగా డీసెంట్ గా చేశారు సూపర్. నువ్వు జస్ట్ నార్మల్ రోల్ చూసుంటావే కానీ హ్యావ్ యు ఎవర్ సీన్ ఏ దుప్పటి రోల్? యా దట్ ఈస్ దుప్పటి రోల్. మాట్లాడు స్కోర్ చూద్దాం. స్కోర్ బోర్డ్స్ వచ్చాక చెప్తాం. ఇగో స్కోర్ బోర్డ్స్ వచ్చాక చెప్తాం ఎవరికి ఎంత స్కోర్ వచ్చింది. ఓకే లెట్స్ హావ్ స్కోర్ ప్లీజ్. మా జూనియర్స్ చేసిన సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ మా అందమైన అమ్మాయిల అందమైన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన మా సీనియర్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అండి. మా సీనియర్ స్టైలిష్ ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ అండి. చూడు ఇప్పుడు మనం ఏ రౌండ్ ఆడబోతున్నాం. సరైన చూసావా మా సీనియర్స్ సరైన వాళ్ళని నేను నోట్ ఎలా చెప్పించాను. హలో నేను చెప్పింది అది కాదు పాప, జస్ట్ నువ్వు రౌండ్ పేరు అడిగావు ఆ రౌండ్ పేరు చెప్పాను అంతేగాని మీ వాళ్ళకి మార్కులు వస్తాయి కదా ఆ రౌండ్లు కాదు నేను చెప్పింది. ఎగ్జామ్లో మార్కులు ఆ రౌండ్లు కాదు. 100 పక్కన 200 ఉంటేనే ఆ 100కు విలువ. అబ్బో అలాగే ఈ కాలేజ్లో సీనియర్స్ ఉంటేనే ఈ కాలేజ్కి. మీరు పోండే బాబు ప్రశాంతంగా ఉంటాం మేము. పొగరు తెలియక మాట్లాడుతున్నావు. ఏముందని పెద్ద మ్యాటర్ తెలుసుకోవడానికి అంత పులిహారేగా. పులిహార కలిపే బ్యాచ్ మీది. అసలైన సరైన బ్యాచ్ మాది అని ఈ రౌండ్ లో నేను ప్రూవ్ చేస్తా. ఓకేనా? అసలైన సరైన వాళ్ళు పోటుగాళ్ళు తోపుగాళ్ళు మా వాళ్ళు అని ఈ రౌండ్ లో నేను నీకు ప్రూవ్ చేస్తా. సేమ్ అదే చెప్పబోతున్నా. తోపు కేక తురుము మా వాళ్ళు మీ వాళ్ళందరూ బెబ్బే అని నేను ప్రూవ్ చేస్తా. సో ఇద్దరు టీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్. సరైన మరి సరైన రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో సరైన మనకి ప్రాపర్టీస్ వచ్చేసినాయి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇంతకీ గేమ్ పేరేంటి? ఈ గేమ్ పేరు ఏంటంటే ముందడుగు. అడిగానుగా చెప్పు గేమ్ పేరేంటి. గేమ్ పేరే ముందడుగు. గేమ్ పేరే ముందడుగా. ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి? గేమ్ ఎలా ఆడాలంటే సీనియర్స్ నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ ని జూనియర్స్ నుంచి ఇద్దరు పార్టిసిపెంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఇక్కడ కింద కొన్ని ప్రింట్స్ ఉన్నాయి హ్యాండ్ ప్రింట్స్ అండ్ లెగ్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ లో తలకాయ ప్రింట్ కూడా ఉంది. అర్థమైందా నీ తలకాయ? అర్థమైంది. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఎవరైతే ఫస్ట్ ఆడుతున్నారో వాళ్ళు వచ్చి బాల్ ని నోట్ తో పెట్టుకొని ఇక్కడ ఉన్న కొన్ని ప్రింట్స్ ఆధారంగా రైట్ ఉంటే రైట్ లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ ఉంటే హ్యాండ్ లెగ్ ఉంటే లెగ్ అలా వేసుకుంటూ వెళ్ళి లాస్ట్ లో అక్కడ హెడ్ బొమ్మ కనబడుతుందా ఆ హెడ్ బొమ్మ దగ్గర హెడ్ పెట్టి ఒక హెడ్ బొమ్మ దగ్గర ఒక పిల్లి మొగ్గ వేసి నోట్ లో ఉన్న బాల్ ని అక్కడ ఉన్న ఎంప్టీ టబ్ లో పడేయాలి. పడేసాం. పడేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళినోడు పరిగెట్టుకుంటూ వస్తాడు కదా ఈ లోపు సెకండ్ ఓడు ఇంకొక బాల్ నోట్ లో పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే ఎక్కువ బాల్స్ అది 2 మినిట్స్ టైమ్ లో వేస్తారో వాళ్ళే వినర్స్. ఓకే 2 మినిట్స్ టైం చెప్పావు కదా, మరి ఈ 2 మినిట్స్ లో వాళ్ళిద్దరు ఎన్నిసార్లైనా పరిగెత్తచ్చు ఎన్నిసార్లైనా బాల్ తీసుకోవచ్చు ఎన్నిసార్లైనా బాల్ చేయొచ్చు. సరే ఇంతకి ఫస్ట్ మీ వాళ్ళు ఆడతారా మా వాళ్ళు ఆడమంటావా? ఆడే సత్తా ఉందా? సత్తా కాదురా జూనియర్స్ ని తొక్కి పడేస్తాం చూడండి. సో సీనియర్ బాయ్స్ సరైన రౌండ్ ఆడడానికి రెడీగా ఉన్నారు? 3 2 1 గో.
చూడ మేలి మెల్లుండు దాని వట్ట విప్పి చూడ చూడ పురుగులుండు తిరిగి వాణి మదిని వింక మిగిలాదు విశ్వధాభిరామ వినడమేమా ఉప్పు కప్పు రంబు నొక్క పొరికుండు చూడ చూడ రుచుల జాడ వేరు విరుగుండు విశ్వధాభిరామ వినడమేమా. ఇప్పుడు మా జూనియర్స్ ముందర చేయడానికి రెడీగా ఉన్నారు. గో జూనియర్స్. గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా ఈ గట్టునేమో ముంచడంత మంచిగుంది ఆ గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా నాకన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనేమో తోడేళ్ల దండు ఉంది నష్టాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉంది ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది ఆ దిబ్బనుంటావా నాకన్న ఈ దిబ్బకొస్తావా. ఎవరు? హలో, మా బుల్లెడ్డి గడి బుల్లులా ఉన్నా ఎలా వెళ్ళాడు తెలుసా? అయ్యో బాబా, వెళ్ళింది బుల్లు లాంటాడు కాదు బుల్లే. మా బుల్లెడ్డి గడి డిక్కి రేపు ఒక్క పల్టీ వేస్తే మీ బకరెట్టేటట్టేట వెళ్ళాడు వాడు. ఎట్టెట్టేట వెళ్ళినా కరెక్ట్ గా బాల్ వేసాడు టైమింగ్ లో. ఎన్ని చెప్పు దమ్ము ధైర్యం మా సీనియర్దే. అది రౌండ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. అరే మీరు మాత్రం సూపర్ ఆడారా జూనియర్, సూపర్. మనం వాళ్ళ సొల్లు చెప్పద్దు, టైటిల్ కొట్టి సొల్యూషన్ చూపిద్దాం. ఓకేనా? ఇప్పుడు మా సీనియర్స్ వస్తే మీ ఎవరు తట్టుకోలేడు తెలుసా? అవును, మీ వాళ్ళని చూసే తట్టుకోలేదు ఇంకా వచ్చేదాకా ఎందుకు? అరే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఒకసారి మా సీనియర్ టచ్ చేసి చూడు ఎలా ఉండిద్దాం. ఆహా, మీ వాళ్ళని టచ్ చేస్తేనే నువ్వు అంత మడతేస్తుంటే అసలు మా పోర్టుగాల్ని ఒక్కొక్కడు టచ్ చేస్తే పరిస్థితి తెలుసా? వాడు ఇప్పుడు దాకా కనబడలేదు ఎవడు. ఎంత ఘోరంగా ఉన్నారా? ఎంత ఘోరంగా ఉన్నారో మా వాళ్ళు, ఎంత మొండోళ్ళు. ఇప్పుడు ఈ రౌండ్ లో తెలుసుకుందాం. తెలుసా, మా వాళ్ళని కూడా టచ్ చేస్తే ఎలా ఉండదు చూపిద్దామా సీనియర్స్? అరే వాళ్ళు మనల్ని టచ్ చేయాలన్న ఆలోచన వస్తే గడగడా వణకాలా. సో లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడులో మనకి ప్రాపర్టీ వచ్చేసింది, పార్టిసిపెంట్స్ వచ్చారు. నేను ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే బక్కోడు కొంచెం లావు కనపడని నాలుగైదు చొక్కలు వేసాడు రిటారీ. ఓకే ప్రసాద్ నాయక్, నేను నీకు మంచి డేర్ ఇస్తా. నేను నీకు ఇచ్చే డేర్ ఏంటంటే కొన్ని పాత పాటలు ఇస్తా, నాకు నచ్చిన పాటలు. ఆ పాటలతో పాటు నేను నీకు రెండు స్టిక్స్ కూడా ఇస్తా. ఏ పాట వేస్తానో ఆ పాట నువ్వు ఆ స్టిక్స్ తో డాన్స్ చేయాలి. ఓకే షూర్, వేస్తాను. ఓకే, మరి నువ్వు ఒక్కడే చేయగలవా? ఒక్కడే కాదు, నాకు టీమ్ ఉన్నది. నువ్వు టీమ్ నే తెచ్చుకుంటావో గ్యాంగ్ నే తెచ్చుకుంటావో, కానీ నాకు నా సీనియర్స్ కి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. రెడీయా? పక్కా షూర్, ఇస్తాను. వాడు మా జూనియర్, వాడు ఇస్తాడు, మీరు చూస్తారు. అరే నువ్వు వెళ్ళి అలా తెచ్చేసుకోరా టీమ్ ని. పో. ఇట్స్ మై టర్న్ అండ్ ఇట్స్ మై టైమ్. ఇప్పుడు మీ వాళ్ళని నేను ఆడుకుంటాను. అమ్మాయి చూడు, వైట్ బ్లూ దాని మీద పూలు స్టార్స్ మొత్తానికి అక్కడ స్టార్ కనిపిస్తుంది కాబట్టి మళ్ళాంటి స్టార్స్ తో మినిమం అలాంటి స్టార్ ఒకళ్ళు ఉండాలి. పాపా రామ్మా. నేను నీకు ఇస్తున్న ట్రూత్ ఏంటి అంటే నువ్వు ఎవరి మధ్యనైనా గొడవ పెట్టావా? నా పనే అది, గొడవ పెడితే భలే కిక్ వస్తుంది. మీ సీనియర్స్ బ్యాచ్ అంటేనే గొడవలు కొట్లాట్లు.
సీనియర్స్ ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తుంటారు. అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మా పాప సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వై నాట్. యా యా. నెక్స్ట్, అరే రాజా ఇట్రా, నువ్వు ఎవరి మధ్యలో అయినా గొడవ పెట్టావా? మా క్లాస్ గర్ల్స్ మధ్యలో గొడవ పెడతాను. ఒక డ్రెస్ బాగుందని ఒక డ్రెస్ బాగాలేని చెప్తాను, అంటే ఇంకా గొడవే. ఇంకా నువ్వు తట్టుకో. నెక్స్ట్, ఈ అమ్మాయి ఆ చున్నీ ఏదో వెరైటీ స్టైలిష్ వేసింది. ఇక్కడ రామా. నువ్వు ఎవరి మధ్యలో అయినా గొడవ పెట్టావా? నా ఫ్రెండ్ కి తన బాయ్ ఫ్రెండ్ కి గొడవ పెట్టా. ఎందుకు? దానికి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కలిపిన, నాకు గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా? తప్పు కదరా? అదే పాప వాళ్ళిద్దరిని కలిపింది అదేగా, దానికి అన్ని గిఫ్ట్ ఇచ్చాడు, పాపం దానికి ఒక గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా? ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తారా మీరు? కొంచెం హ్యూమానిటీ, మానవత్వం, కామన్ సెన్స్ అనేది లేవా? ఇలాంటి బ్యాచ్ గురించి ఐ హేట్. అసలైనా అవన్నీ లేని వాళ్ళు వాటి గురించి మాట్లాడుకోకూడదురా. అయినా సూపర్ సీనియర్, సూపర్ చెప్పారు. ఓకే, ఇప్పుడు జూనియర్ ఆడుకునే టైం నాది. నేను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటానంటే రెడ్. ఓకే శ్రీలత, ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, మీ నాన్న పొగిడేలా నువ్వు ఏ పని చేసావు? మా నాన్నని పాకెట్ మనీ అడగకుండా నా నీడ్స్ అన్ని తీర్చేసుకుంటా, అందుకని మా నాన్న నన్ను పొగుడతారు. కానీ మా నాన్నకు తెలియని విషయం ఏమంటే, ఆయన పాకెట్ నుంచే నేను మనీ కొట్టేశానని. అసలు డాడీ జోబులో డబ్బులు కొట్టేయడం కూడా ఒక ఆర్ట్ అనుకుంటుంది. అది ఎందుకండి? పక్కన వాళ్ళ ఇంట్లో కొట్టేసావా? మా నాన్న జోబులో మేము కొట్టేసింది. ఇట్స్ కాల్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ ఎ డాటర్. నువ్వు సూపర్ చెప్పావు, సూపర్. ఏదో రోజు వాళ్ళ నాన్నకు తెలుస్తుంది దీన్ని పిచ్చ కొట్టడు కొడతాడు. ఒక బాయ్ని సెలెక్ట్ చేస్తా, వాడేవడో గుండెల మధ్యలో పెట్టుకోవాల్సింది, పక్కకు పెట్టుకున్నాడు. స్టైల్ నీకు తెలీదు? అరే స్టైలిష్ బాయ్, రారా. మీ నాన్న పొగిడేలాగా నువ్వు ఏ పని చేసావు? సింగిల్ టైమ్ లో ఉన్న సప్లీలన్నీ క్లియర్ చేశాను. మా నాన్న పొగిడారు. థ్యాంక్ యూ రా, ఇప్పటికైనా క్లియర్ చేసావు. అది జూనియర్ అంటే మనం సప్లీలు క్లియర్ చేసావా లేదా? ఇంకో పిచ్చిని పిలుస్తాయి ఆరెంజెస్. మీ నాన్న పొగిడే అంత పెద్ద పని నువ్వేం చేసావు? మా ఇంటి పవర్ బిల్ పక్కింటి వాళ్ళ చేత కట్టించాను, ఎందుకంటే నాతో బెట్ వేస్తే అంతే. షి సేయింగ్ బస్తి మే సవాల్. అది ఎలా చెప్పలేదురా? నేను ఎవరన్నా నా చేస్తానో, నేను జూనియర్ నేను చెప్పింది. పిచ్చిదానా, తను చెప్పిన కాన్సెప్టే పవర్ గురించి. పవర్ అంటే జూనియర్స్, జూనియర్స్ అంటే పవర్, సూపర్ జూనియర్స్. ఓకే, ఇప్పుడు నా టర్న్ కాబట్టి వీడెవరో నిండు కుండలా ఉన్నాడు. అరే ఇట్రా రా కుండ. కాంతం, వీడు ఇలా నిండు కుండలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు కాంతం. చాలా నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. అరే నువ్వేం చేస్తావు సార్? నా టెంపోకి నా టెంపర్ కి నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వు బట్టలు నింపేసుకోవాలి మొత్తం. ఓకే ఎరా, బట్టలు చింపుకోవాలి, అర్థమైందా? విన్నావా? ఓకే ఓకే. ఏంటి వీడికి ఒక్కడేలాగా ఇచ్చారా? వాడు నువ్వు చించుకోవడం కానీ నేను చించుకుంటాను రేంజ్లో చెప్తున్నాడు. అది నాకు అర్థం, నాకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. అరే నువ్వు ఏ మాత్రం పర్ఫార్మెన్స్ ప్యాకెట్ ఆడతావు ఇప్పుడు నేను చూస్తాను. ఓకే రెడీ రా, రెడీ. జారే మేరే హాయ్,
కళ్ళు తేలిపోను చూడ అరే చూపులతో గుచ్చి గుచ్చి నీ గుండెల్లో గుచ్చాడు కదా మా ఆడు. అరే ఒక్కసారి మనోడు గోయించుకోండి. అరే సూపర్ చేశారు, ఏ చేశారు ఆయిపోయించుకో. ఏడా మీ నాయకు గెడపేసుకొస్తా, టీము తీసుకొస్తా, చెప్పులేస్తా అన్నాడు ఏడి. ఒసే వాడు నాయకుడే, నాయకుడు అంటే ఎలా ఒక టీం ఉంటది, టీం రెడీ అయితే ఎలా ఉంటుంది తెలుసా, ఇలా ఉంటది. వచ్చాడు నాయకు అంటే బాగానే గెటప్ అయ్యారా మీరు మీ చిత్తకాయతలు. గెటప్ తెచ్చుకొస్తే సరిపోదు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి, మా సీనియర్స్ ఎంటర్టైన్ చేయాలి. వాడు రావడంతోనే సింబాలిక్ గా వాడు ఏంటో చెప్పాడు, నీకు అర్థం కాలేదా? ఒకసారి కళ్ళు పెట్టి ఇక్కడ చూడు. అప్రా టైం ఆయేగా. ఆల్ ద బెస్ట్ జూనియర్స్, ఆల్ ద బెస్ట్. వయస్సు కోరు తీరాలిలే, వలపు జోరు తెలాలిలే. పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అమ్మహ అంటా అమ్మడు అయ్యరే అయ్యరే, కమ్మహ ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. బాగానే చేశారా మీ వాళ్ళు, పర్లా జూనియర్స్ కూడా అక్కడ కొంచెం టాలెంట్ ఉంది. మేము మీలాగా మాటలు చెప్పమే, ఒక్కటే మాట, అప్పుడు ఆ టైం ఆగయా. నాయక్ నిజమైన నాయకుడు అని ప్రూవ్ చేసుకున్నా. సూపర్ జూనియర్ సూపర్. ఇప్పుడు నాకు టైం వచ్చింది మీ జూనియర్స్ ఆడుకున్న టైం. ఇప్పుడు నేను జూనియర్స్ నుంచి ఒక సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే మంచి కళ్యాణ్, ఇప్పుడు నీకు మంచి డేర్ ఇస్తా. అబ్బబ్బా మామూలు డేర్ కాదు, ఇప్పుడు నేను నీకు ఇచ్చే డేర్ ఏంటంటే నువ్వు మంచి గెటప్ వేసి నన్ను మా సీనియర్స్ ఎంటర్టైన్ చేయాలి. ఓకే చేస్తా. గెటప్ పేరు చెప్పాక మళ్ళీ వెనకడు వేయకూడదు. ఓకే. గెటప్ ఏంటంటే నువ్వు ఇప్పుడు పెద్ద పులి గెటప్ వేసుకు రావాలి. ఓకే వేసుకొస్తా. వేసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తావు మమ్మల్ని. చేస్తా 100% షూర్. ఇంద్రా ఇప్పుడు గెటప్ వేసుకొచ్చి నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తావు. గెటప్ తో పాటు డాన్స్ కూడా వేస్తా. ఏంద్రా వాడు పిషు షిషు అంటున్నాడు, పర్ఫార్మెన్స్ ఏమైనా ఎత్తాడా షు అనుకుంటా కూర్చుంటాడు. మా వాడు సుర్రి సుమ్మ అయిపోద్దని చెప్తున్నాడు, అది మ్యాటర్. నువ్వు వెళ్ళి కూర్చొని పర్ఫార్మెన్స్ చూడు, నువ్వు వెళ్ళి ఎయ్యరా. ఇప్పుడు నీకు నో డైలాగ్స్, నో వర్డ్స్, నో యాక్షన్, ఎందుకంటే ఇట్స్ మై టైమ్ అండ్ మై టర్న్ అండ్ మీ దానిలో నేను సెలెక్ట్ చేసుకునేవాడు. ఓకే నేను నీకు ఇస్తున్న ట్రూత్ ఏంటి అంటే నిన్ను ఒకేసారి ఇద్దరు ఇష్టపడితే ఏం చేస్తావు? నాకా ఇద్దరా? సున్నితమైన మనుషురా మా సీనియర్స్. పాప మీ వాడు చాలా బిస్కెట్లు వేస్తున్నాడు కానీ తట్టుకో, నువ్వు తట్టుకో, వాడిని తట్టుకోమను, తట్టుకోరా. నెక్స్ట్ పాపం ఇందాక నుంచి అమ్మాయి ఒకటే ఎక్స్ప్రెషన్, పిలవండి సార్ నన్ను, పిలవండి నేను వస్తాను. వద్దు ఇగో మంచితనం అమాయకత్వం ఎన్ని సెట్ కావు. పాప నువ్వు రామ్మా, నిన్ను ఒకేసారి ఇద్దరు ఇష్టపడితే ఏం చేస్తావు? నా కోసం ఎవరెక్కువ ఖర్చు చేస్తే వాళ్ళకే ఓకే చెప్తా, వాళ్ళే బాగా ఖర్చు చేస్తారు నేను ఎంజాయ్ చేస్తా. అబ్బో
రే మీరు ఏమన్నా ఊరికే ఊరుకుంటారా? తిను బేబీ, కొనుక్కో బేబీ, అచ్చేసుకో బేబీ, ఇచ్చేసుకో బేబీ. నెక్స్ట్ పాపా నువ్వు రమ్మా. నిన్ను ఒకేసారి ఇద్దరు ఇష్టపడితే ఏం చేస్తావు? ఏం చేస్తాం? ట్రై చేసుకోమని చెప్తాం, ఎందుకంటే అన్ని ఒకేసారి ఫైనల్ చేయలేం కదా. ఒరే ఆజామో, ఎక్కడ ఉన్నారా నువ్వు? పాపం పాప చేతిలో. మనం చెప్పిన ఆన్సర్స్ కి వాడికి దిమ్మ తిరిగిపోయింది. సూపర్ సీనియర్స్ ఎడ్రా, మీ వాడు పులిగేటప్పుడు సడన్ గా టైం పట్టిద్దా? టైం ఏం లేదు, మా వాడు టైం నమ్మడు, టైమింగ్ నమ్ముతాడు. అదిగా వచ్చాడు మా పెద్ద పులి. నువ్వు రెడీ కదా? రెడీ. అది లెక్క. మ్యూజిక్. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మలగటి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మలగటి. పెద్ద పులి నువ్వు, పెద్ద పులి నువ్వు, పెద్ద పులి నికి నావమ్ము, గండిపేట గండి మేసమ్మ. పెద్ద పులి నికి నావమ్ము, గండిపేట గండి మేసమ్మ. తప్పుకు శిక్షెందుకమ్మా, చెయ్యద్దు ముఖము రక్షించవమ్మా. కష్టాలు కయ్యా నీకు వస్తున్నాయమ్మా, కదిలొచ్చి కాపాడు గండి మేసమ్మా. అమ్మలాగన్నా అమ్మవు నీవే, నమ్ముకుంటే అదుకున్నావమ్మా. మైమలు గల్లా మాతవు నీవే, ఎల్లవేళ తోడు ఉండాలమ్మా. ఏ దిక్కులని నువ్వు, దిక్కులని అష్ట దిక్కులని నిండినావమ్మో, గండిపేట గండి మేసమ్మా. మాకు దిక్కు ఇక నీవమ్మో, గండిపేట గండి మేసమ్మా. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మలగటి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మలగటి. పెద్ద పులి నువ్వు, పెద్ద పులి నువ్వు, పెద్ద పులి నెక్కి నావమ్మో, గండిపేట గండి మేసమ్మా. పెద్ద పులి నెక్కి నావమ్మో, గండిపేట గండి మేసమ్మా. మొత్తానికి మా కాంతాన్ని మాత్రం భలే భయపెట్టారా? నువ్వు డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఒక లెక్క అయితే, ఆ లాస్ట్ లో నువ్వు అన్నావు చూడు, నాకు దానికి చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి జూనియర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సూపర్ జూనియర్స్, సూపర్ సీనియర్స్, సూపర్, చాలా బాగా చేశారు. జూనియర్స్ మీరు కూడా సూపర్ రా, చాలా చాలా బాగా ఆడారు. సూపర్. చూడు ఈ రౌండ్ పేరు తెలుసు, మా సీనియర్స్ చేతిలో మీ జూనియర్స్ ఓడిపోతారని తెలుసు. నీకు అన్ని తెలుసు, కానీ మా జూనియర్స్ చాలా చాలా మొండోళ్ళు అన్న విషయం మాత్రం నీకు తెలియదు. మొండి వాళ్ళ కొమ్మలి చేసే సత్తా ఉన్నోళ్ళు రా మా సీనియర్. అబ్బా, యాక్చువల్ గా ఇప్పుడు దాకా జస్ట్ మా సీనియర్ బాయ్స్ శాంపుల్ చూసావు. మా గర్ల్స్ వచ్చి రంగంలోకి దిగి వాళ్ళు స్టార్ట్ చేస్తే మీకు ఉంటది. నీ కామెడీ డాన్స్ ఆపితే, నీ కామెడీ డాన్స్ ఆపితే మా సీనియర్స్ పిలుస్తాను. ఎరబడలా, ఎందుకు అరుస్తున్నావు? నీ కామెడీ ఆపితే మా సీనియర్స్ పిలుస్తాను. ఓకే, హెల్త్ బాగాలేదు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటావా? గీతలు మీరు రెడీయా? సీనియర్ సీతలు రెడీయా? లెట్స్ స్టార్ట్ గీతతో. అంత ఈజీ కాదు. మరి గీతతో అంత ఈజీ కాదులో పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇంతకీ ప్రాపర్టీస్ ఏవి, గేమ్ ఏంటి, కథ ఏంది, నీ స్కెచ్ ఏంది? మట్టి బుర్రా, ఇప్పుడు నేను గేమ్ ఆడించడానికి నాకు ఈ ప్లేస్ నచ్చలేదు. నేను బయట మంచి ప్లేస్ చూసుకున్నా. అర్థమైందా? అక్కడికి పోదామా? అక్కడికి పోయి ఆడదామా? పోయే ముందు ఏం పేరు ఉంటుంది తెలుసా అసలు మొహానికి? తెలియదు, చెప్పవా? తెలీదు. మట్టి బుర్రవి, వానలో తిరక్కు, మొక్కలు మొలుస్తాయి, మొక్కలు మొలుస్తాయి. ఇంతకి గేమ్ పేరు ఏంటంటే జంపింగ్ జపాంగ్. నువ్వు ఎగరకు, నువ్వు ఎగరకు, నువ్వు ఎగరకు, జంపింగ్ జపాంగ్ అంతే కదా. ఓకే, ఇప్పుడు గేమ్ చెప్పు, ఎలా ఆడాలో. గేమ్ ఎలా ఆడాలంటే సీనియర్స్ నుంచి 4 పార్టిసిపెంట్స్ ని
జూనియర్స్ నుంచి నలుగురు పార్టిసిపెంట్ ని తీసుకుంటాం. ఏ టీం అయితే ముందు గేమ్ ఆడడానికి వస్తారు, స్టార్టింగ్ లో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద కొన్ని ఎంటీ గ్లాసెస్, ఎంటీ బెలూన్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఏ టీం అయితే ఆడుతున్నారో వాళ్ళు నలుగురు ఒకేసారి వచ్చి నాలుగు ఎంటీ బెలూన్స్ తీసుకొని నలుగురు నాలుగు ఎంటీ గ్లాసెస్ లో ఆ బెలూన్స్ ఊది ఆ బెలూన్ ఆధారంగా ఆ గ్లాస్ ని క్యాచ్ చేయాలి. గ్లాస్ ని క్యాచ్ చేసిన తర్వాత నోట్తోనే ఆ బెలూన్ ని ఆ గ్లాస్ ని పట్టుకొని కుంటుకుంటూ వెళ్ళి డెస్టినేషన్ లో ఉన్న ఒక ఖాళీ టేబుల్ మీద ఒక్కొక్క గ్లాస్ ని పిరమిడ్ షేప్ లో ఫామ్ చేయాలి. మూడు గ్లాసులతో ఒక పిరమిడ్ వస్తాను. అలా పిరమిడ్ షేప్ ఫామ్ చేసి మళ్ళీ వెనకాల అలాగే కుంటుకుంటూ వచ్చి మళ్ళీ మరిన్ని గ్లాసెస్ తీసుకెళ్లి మళ్ళీ ఆ గ్లాసెస్ అక్కడ పిరమిడ్ షేప్ లో ఫామ్ చేయాలి. 2 మినిట్స్ లో ఎక్కువ పిరమిడ్స్ పెట్టాలి. ఎవరైతే ఎక్కువ పిరమిడ్స్ పెడతారో వాళ్ళే విన్నర్. ఆ ముందు మా సీనియర్స్ వస్తారు కాస్కో. ఓకే పదండి, మరి ఇక్కడ ఎందుకు వెయిటింగ్? 3, 2, 1 గో. పెట్టుకోకు ఏంట్రా మమ్మల్ని గీత దాటనివ్వరా అసలు. ఏం చేస్తాను రా రే, ఇంకోసారి సీనియర్ జోల్ వచ్చావు అనుకో నీకు దబిడి దీబిడే. ఇలాగ సరైన రౌండ్ కూడా అంతేను, అక్కడ బిస్కెట్ అయింది. ఇదంతా కాదు పాప, ఫైనల్ టైటిల్ ఎవడు కొడతాడు అనేదే మ్యాటర్. ప్రతి రౌండ్ మావేళ గెలిస్తే మీ వాళ్ళు ఏడవరు ఏరా. మొత్తానికి సీనియర్స్ తో పెట్టుకుంటే అంత ఈజీ కాదని ప్రూవ్ చేశారు మా సీనియర్స్. గా మా వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు, సూపర్ గా ఆడారు. జస్ట్ ఒక్క టైమింగ్ అటు ఇటు తేడా. మీరు కూడా చాలా బాగా ఆడారు జూనియర్, చాలా బాగా ఆడారు. స్టూడెంట్ నంబర్ 1 అంటే సీనియర్. ఒక్కసారి అది కెమెరా కనిపిస్తుందా దానికి చూసి స్టూడెంట్ నంబర్ 1 అని ఒకసారి చెప్పు. స్టూడెంట్ కాదురా, చెప్పు ఒకసారి పర్ఫెక్ట్ గా చెప్తే వస్తుంది. 3, 2, 1 గో. స్టూడెంట్ నంబర్ 1 టైటిల్ మాదే. స్టూడెంట్ నంబర్ 1 కాదు అది, స్టూడెంట్ నంబర్ 1. సో ముందు నువ్వు టైటిల్ అన్న నేర్చుకో, తర్వాత టైటిల్ ఎవరితో డిసైడ్ చేద్దు. స్టూడెంట్ నంబర్ 1 టైటిల్ మాదే. అసలు ఆయన టైటిల్ ఎవరితో తెలుసుకోవాలంటే నువ్వు నేను కొట్టుకోవడం కాదు, మనకి చీఫ్ గెస్ట్ రావాలి, ఆయన స్టేజ్ ఎక్కాలి, ఎవరో చూడాలి, విన్నర్ని చూసి అప్పుడు అనౌన్స్ చేస్తారు. అప్పుడు నీ సొల్లు ఆపాలి, మనం పైకి వెళ్ళాలి. సో ఫైనలీ ఈ రోజు స్టూడెంట్ నంబర్ 1 టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మనం ముందుగా చీఫ్ గెస్ట్ ని స్టేజ్ మీదకి పిలవాలి. అయితే పిలిచేద్దాం. ఓకే, గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరి హార్ట్స్ దోచుకున్నారు మా జూనియర్స్. వెల్కమ్ జూనియర్స్.
ఎంత చక్కగున్నవే రౌండ్ వినర్స్ మన సీనియర్. సరైన వాళ్ళు అని చెప్పుకోవడం కాదు, అసలైన సరైన వాడు ఎవరు అనేది మా జూనియర్స్ ప్రూవ్ చేశారు. వెల్కమ్ జూనియర్స్. మరి నెక్స్ట్, మమ్మల్ని టచ్ చేస్తే మామూలుగా ఉండదు అని ప్రూవ్ చేసుకున్నారు మా జూనియర్స్. వెల్కమ్ జూనియర్స్. సీనియర్స్ తో అంత ఈజీ కాదు అని ప్రూవ్ చేశారు మా సీనియర్స్. కమ్ ఆన్. సో ఫైనలీ ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్ ఎవరంటే, జే ఫర్ యు ఫర్ ఎన్ ఫర్ ఐ ఫర్ ఓ ఫర్ ఆపిల్ ఆ ఫర్ ఎస్ ఫర్ అంతా కలిపితే. సో ఈ రోజు మా స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ మా జూనియర్స్. ఏదైనా సీనియర్స్ ముందు ఎవరు పనికిరారు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సీనియర్స్, ఆయన అయితే ఒక్కరు ఇవాళ ఒక్కరోజు గెలిచారని ఏంటి పెద్ద పోజులు కొడుతున్నారు. రేపు మాదే అంటే సీనియర్స్ డే. నీకు ఒక విషయం చెప్తా, టైం అంటే జూనియర్, జూనియర్స్ అంటే టైం. వాళ్ళు ఏదైనా టైమింగ్ లో చేస్తారు, ఏదైనా విజయం సాధించుకొని అలా వస్తారు. నీలాగా మాటలు చెప్పే బ్యాచ్ మాత్రం కాదు, చేతల్లో ప్రూవ్ చేసుకునే బ్యాచ్ మా జూనియర్స్. నెక్స్ట్ టైం మాది, విన్నింగ్ అంటే మాది. చేతికి వాచిన ప్రతి వాడు టైం వస్తుంది అనుకుంటాడు, కానీ టైం చూడగలడు అంతే. మీ వాళ్ళని బాగా గట్టిగా ప్రిపేర్ చేసుకొని రా, అర్థమైందా? ఇవాళ ఎపిసోడ్ కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ రేపటి పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ యువర్ క్రిష్ గోంట్లా. దిస్ ఇస్ యువర్ కాంతి ప్రభా. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ జూనియర్స్. బాయ్ బాయ్.